Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. భారతదేశానికి అంతరిక్ష శాస్త్రంలో ఉపగ్రహాలలో స్వావలంబన సాధించినటువంటి మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, అంత గొప్ప శాస్త్రవేత్త, భారత రాష్ట్రపతి పదవిని అలంకరించినటువంటి వ్యక్తి, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఎవరి పేరు చెప్తే విశేషమైనటువంటి గౌరవాన్ని ప్రకటన చేస్తాయో, కొన్ని కోట్ల మంది విద్యార్థులు ప్రపంచ పటమంతటా కూడా ఆయన యొక్క ఉపన్యాసాలు వినాలని కోరుకుంటారో, అటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు చిన్నతనంలో ఎలాగైనా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని కష్టపడి, చదువుకోవడానికి డబ్బు లేకపోతే తన సోదరి నగలు అమ్మి చేసినటువంటి ఆర్థిక సహాయంతో మెడ్రాస్ ఐఐటిలో సీటు సంపాదించుకొని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జీవితంలో ఆయనకి కళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరి విమానంలో ఎగిరి పైలట్గా తాను ఎంతో వృద్ధిలోకి రావాలని, అటువంటి పైలట్ ఉద్యోగం కోసమని డెహ్రాడూన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఇంటర్వ్యూ కోసమని బయలుదేరి వెళ్ళారు. 25 మంది అభ్యర్థులు వచ్చారు, వాళ్ళకి కావలసినది 8 మంది. నాకు తప్పకుండా ఈ ఉద్యోగం వచ్చి తీరుతుంది అని నమ్మారు. ఎంతో సంతోషంగా ఇంటర్వ్యూకి వెళ్ళారు. వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలో ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పారు. కానీ వాళ్ళు చేసుకున్నటువంటి లెక్కల ప్రకారంగా అబ్దుల్ కలాం గారికి 9వ స్థానం వచ్చింది. వాళ్ళకి యనమండుగురే కావాలి కాబట్టి కలాం గారికి ఉద్యోగం ఇవ్వలేదు. 9వ వాడిని అయిపోయానే ఒక్క మెట్టు పైకి వచ్చి ఉండి ఉంటే 8వ వాడిని అయితే నా జీవితంలో కల నెరవేరేది. నేను ఎయిర్ ఫోర్స్లో పైలట్ అయ్యుండేవాడినని విపరీతమైన నైరాశ్యానికి గురయ్యారు. డెహ్రాడూన్ రాకముందు ఆయన ఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ అని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి సంస్థ, అది విమానాల తయారీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఆ సంస్థలో కూడా అసిస్టెంట్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్ట్కి వెళ్ళారు. 250 రూపాయల జీతం ఆ రోజుల్లో. వెళ్ళి ఆ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళి అది ఆయనకి ఇష్టం లేదు, పైలట్ ఆఫీసర్గా ఉండాలని డెహ్రాడూన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇక్కడ ఉద్యోగం రాలేదు. చాలా బాధపడి ఋషికేశ్ వచ్చి గంగానదిలో స్నానం చేసి శివానంద మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి ఆశ్రమంలో నిలబడి శివానంద స్వామికి ఎదురుగుండా వెళ్ళారు. ఆయన వంక చూడగానే ఆయనకి ఎక్కడో గొప్ప సంతృప్తి కలిగింది. శివానంద మహర్షి అడిగారు, నీ పేరేమి అని అడిగారు. నా పేరు అబ్దుల్ కలాం అని చెప్పారు. ఆ పేరు వినగానే మహమ్మదీయుడు అని తెలుస్తుంది. వింటున్న వ్యక్తి సనాతన ధర్మానికి చెందినటువంటి సాధుపురుషుడు, కానీ ఆ పేరు వినగానే ఆయన మహమ్మదీయుడు అని గుర్తించిన శివానంద స్వామి వారిలో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు. అదే చిరునవ్వు. చంద్రబింబం వంక చూస్తే మనస్సుకి ఎంత ఉపశాంతి కలుగుతుందో, వారి వంక చూస్తే నాకు అంత ఉపశాంతి కలిగింది అని అబ్దుల్ కలాం గారే రాసుకున్నారు. నేను మహమ్మదీయుడను అని నా పేరు ద్వారా తెలిసినప్పటికీ కూడా ఆయన ముఖంలో ఏ మార్పు రాలేదు, అదే ఆదరభావంతో చూశారు అని వ్రాసుకున్నారు. ఆయన ఒక మాట అడిగారు, నీ ముఖం చూస్తే నువ్వు ఏదో నైరాశ్యంలో ఉన్నావు, నిస్పృహతో ఉన్నావు, ఎందుచేత నువ్వు అంత నిరాశలో ఉన్నావు అని అడిగారు. నా కల జీవితంలో కష్టపడి మెడ్రాస్లో ఐఐటిలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాను. ఎప్పటికైనా నేను డెహ్రాడూన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలనుకున్నాను, కానీ యనమండుగురిని తీసుకున్నారు. నేను 9వ వాడిగా ఉత్తీర్ణుణ్ణయ్యాను, అందువల్ల నాకు ఉద్యోగం రాలేదు, చాలా బాధగా ఉందన్నారు. వెంటనే శివానంద స్వామి అన్నారు, నువ్వు ఒకటి కావాలనుకున్నావు, పరమేశ్వరుడు నిన్ను వేరొకటి కావాలి అని తలుచుకుంటున్నాడు. ఈశ్వరుడు నిన్నేం చెయ్యాలి అన్నది నిర్ణయం చేసి ఉంచాడు. ఈశ్వరుడు నిన్ను ఏం చేద్దాం అనుకుంటున్నాడో దానికి సంతోషంగా అంగీకరించి ఆయన చెప్పినట్లు తయారవ్వాలనుకుంటే నువ్వు అవ్వాలనుకున్న దానికన్నా చాలా గొప్పవాడివే అవుతావు, తప్ప తక్కువ వాడివి కావు. నైరాశ్యాన్ని విడిచిపెట్టు. పరమేశ్వరుడు ఎందుకు నిన్ను ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడో బాగా ఆలోచించు. ఆయన నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఆలోచించు. ఈ నిరాశ విడిచిపెట్టు. ఈశ్వరుడు నిన్ను ఎక్కడ ఏది చెయ్యాలని సంకల్పం చేస్తున్నాడో దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించు. దానికి భక్తి అని పేరు. ఆ ఈశ్వరుడు నిన్ను ఏ స్థానంలో నిలబడతాడో నీకు ఒకనాడు అర్థమవుతుందన్నారు. ఆయనకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. మనసుని పట్టుకున్న నిరాశనంతటినీ విడిచిపెట్టేశారు. తిన్నగా ఢిల్లీ వెళ్ళారు.
వెళ్ళి డైరెక్టరేట్ ఆఫ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్కి వెళ్ళి నేను ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చాను, ఇంత పూర్వం నాకు ఉద్యోగం వచ్చిందా అని అడిగారు. మీరు సెలెక్ట్ అయ్యారు అని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. డెహ్రాడూన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తనకి ఉద్యోగం రాలేదని కించిత్ బాధపడలేదు. తిన్నగా వెళ్ళి ఢిల్లీలో ఉద్యోగానికి జాయిన్ అయ్యారు. అంతే, శివానంద స్వామి చెప్పింది 100కి 100 పాళ్ళ సత్యం. విక్రమ్ సారాభాయ్ లాంటి మహాపురుషులు ఎందరో ఆయనకి జీవితంలో తటస్థించారు, ఇక ఆయన వెనుతిరిగి చూసింది లేదు. ఆయన స్థాయి క్రమక్రమంగా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఉపగ్రహాలు తయారు చేసి భారతదేశానికి అంతరిక్ష శాస్త్రంలో స్వావలంబన కల్పించి ఆయన భారత రాష్ట్రపతి స్థానాన్ని సమున్నతంగా అధివసించి ఆయన రాష్ట్రపతి పదవిని విడిచిపెట్టేస్తున్నప్పుడు కూడా ప్రపంచ దేశాల అన్నిటి నుంచి కొన్ని కోట్ల మంది ఆయన్ని మళ్ళీ మిమ్మల్ని రాష్ట్రపతిగా చూడాలని అనుకుంటున్నాం అని ఆయనకి మెయిల్స్ ఇచ్చారు అంటే ఆయన ఎంతటి మహానుభావుడో ఆలోచించవచ్చు. ఒక్కసారి జీవితంలో శివానంద స్వామి చెప్పారు, భారత రాష్ట్రపతి రెండో మాట ఆయన కావాలని ఎందరో కోరుకున్నారు, కానీ ఆయన కాలేదు. అంత మాత్రం చేత ఆయన బెంగపెట్టుకోలేదు. ఇవాళ రాష్ట్రపతి పదవి పూర్తయిపోయింది. మరునాడు తిన్నగా తనకున్నటువంటి కొద్దిపాటి సామాను పట్టుకుని విమానం ఎక్కి మెడ్రాస్ వచ్చారు. తిన్నగా కాలేజీకి వెళ్ళి పిల్లల్ని ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఇప్పటికీ ఎంత సంతోషంగానో, ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఆ పిల్లలతో సమన్వయం అవుతూ వాళ్ళకి ఏమైనా అనుమానాలుంటే అడగమని వాళ్ళకి జవాబులు చెప్తూ వాళ్ళ మేధస్సులో అద్భుతమైనటువంటి ఆలోచనలు పుట్టేటట్టుగా ప్రసంగాలు చేస్తూ భారతదేశ యువతకి మార్గదర్శకుడై మహానుభావుడు తన జీవితానికి సార్థక్యం చేసుకుంటున్నారు. అటువంటి అబ్దుల్ కలాం గారి జీవిత ప్రారంభం చూస్తే యథార్థానికి ఆయన జీవితం ఉత్సాహంగా ప్రారంభం కాలేదు, నైరాశ్యంతో ప్రారంభమైంది. అబ్దుల్ కలాం గారి జీవిత ప్రారంభం చూస్తే యథార్థానికి ఆయన జీవితం ఉత్సాహంగా ప్రారంభం కాలేదు, నైరాశ్యంతో ప్రారంభమైంది. కానీ ఒక్క శివానంద స్వామి వారు చెప్పినటువంటి మాటల చేత ప్రేరణ పొంది నైరాశ్యంలోంచి పైకొచ్చినటువంటి కలాం గారు ఇక ఎన్నడూ నైరాశ్యానికి లోను కాలేదు. ఒకానొకప్పుడు ఉపగ్రహ ప్రయోగమే విఫలమైపోయినా విలేకరులందరూ వెంటపడి నిరసన చేస్తూ మాట్లాడినా ఆయన బెంగపెట్టుకోలేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని దిద్ది మళ్ళీ ఎక్కడ తాను బాధపడ్డారో అక్కడే సమున్నత స్థాయిలో తల ఎత్తుకుని నిలబడేటట్టుగా జీవితంలో ప్రవర్తించారు, ప్రవర్తిస్తున్నారు, కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయుడయ్యారు. నైరాశ్యంలో మునిగిపోవడం వల్ల మనిషి పైకి రాడు. ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగిందని మనసుకి బాధ కలిగిందని ఇక అదే పనిగా నా మనసుకు బాధ కలిగింది, నా మనసుకు బాధ కలిగిందని తిరగడం గొప్ప కాదు, పైకి వచ్చి సమున్నత స్థాయిలో తాను ఎదగడం గొప్ప. అందుకే మీరు చూడండి, అమ్మ కొట్టిందని, నాన్నగారు తిట్టారని, గురువుగారు దెబ్బలాడారని, లేకపోతే జీవితంలో చిన్న కష్టం వచ్చిందని, పుస్తకం సరిగా అర్థం కావట్లేదని, మార్కులు ఒక దాంట్లో కొద్దిగా తక్కువ వచ్చాయని, అనుకున్న ర్యాంక్ రాలేదని విద్యార్థులు, యువత తమ ప్రాణాలు తాము తీసుకునేటటువంటి ప్రయత్నాలు ఎన్నడూ చేయకూడదు. ఎక్కడ పొరపాటు జరిగిందో ఆ పొరపాటుని దిద్దుకుని మళ్ళీ ఉత్సాహంతో సమున్నత స్థాయిలో తాను నిలబడేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అంటే, మనిషిని మనిషిగా నిలబెట్టగలిగినవేవి అంటే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు. అటువంటి వాంగ్మయాన్ని చదువుకుంటే అది సప్త ధాతువులలో జీర్ణమైతే ఎప్పుడైనా జీవితంలో ఏదైనా కించిత్ కష్టం ఏర్పడితే దానికి వైక్లభ్యాన్ని పొందకుండా నిలబడతారు. దానికోసమే మహాత్ములందరూ తమ జీవితంలో తాము పడినటువంటి కష్టసుఖాల్ని గ్రంథ రూపంలో అందిస్తారు. ప్రతి పిల్లవాడు కాదు, అసలు యథార్థం చెప్పాలంటే ప్రతి తెలుగువాడు చదవవలసినటువంటి పుస్తకం ఒకటి ఈ మధ్యకాలంలో వచ్చింది. ఒకప్పుడు ప్రధానమంత్రికే ఆ మీడియా సలహాదారుగా పనిచేసినటువంటి పివిఆర్కే ప్రసాద్ ఐఏఎస్ గారు అప్పుడేం జరిగిందంటే అన్న శీర్షికతో ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని వెలిగించారు. ఆయన రచించినటువంటి ఆ పుస్తకం చదువుతుంటే అసలు గ్రంథం చదువుతున్నట్టుండదు. ఆయన పడిన కష్టాల్లో, ఆయన పొందిన సుఖాలలో ఆయన చెయ్యి పట్టుకుని ఆయన పక్కన మనం కూడా నడుస్తున్నట్లుంటుంది. అంత గొప్ప పుస్తక రచన చేశారు. ఆయన కెరీర్ ప్రారంభమే ఎంత భయంకరంగా ప్రారంభమైందో చదివితే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ముస్సోరీలో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకుని
అసిస్టెంట్ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఆయన, అర్జున్ రావు గారు, లలితాదేవి గారు, వీళ్ళందరూ ఒక బ్యాచ్, ఒకే రైలు ఎక్కి హైదరాబాద్ నుంచి వాళ్ళు అసిస్టెంట్ కలెక్టర్గా జాయిన్ అవ్వవలసినటువంటి జిల్లాలన్నింటికీ వెడుతున్నారు. ముందు వచ్చినటువంటి విజయవాడ దగ్గర లలితాదేవి గారిని, ఆవిడతో ఇంకా ఆ గుంటూరు జిల్లాలోనూ అక్కడ జాయిన్ అవ్వవలసినటువంటి అసిస్టెంట్ కలెక్టర్లని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి మందీ మార్బలంతో తహసీల్దారులు వాళ్ళు అందరూ వచ్చి పూలదండలు వేసి మర్యాద చేసి బయటికి తీసుకెళ్లారు కార్లు ఎక్కించడానికి. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని అయినటువంటి ఏలూరు పట్టణంలో పివిఆర్కే ప్రసాద్ గారు దిగాలి. నాకు కూడా ఇలాగే మందీ మార్బలంతో వస్తారులా ఉంది, స్నానం చేసి ఉండడం మంచిదని. ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో షవర్ ఉండేది స్నానానికి. స్నానం చేసి ఆయన టక్ చేసుకుని సిద్ధపడి కూర్చున్నారు. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఒక అతను ఆ కిటికీలోంచి, పివిఆర్కే ప్రసాద్ ఎవరు అని అరిచాడు. నేనే అన్నారు. మీరు రైలు దిగద్దు, కలెక్టర్ గారు కంపార్ట్మెంట్లోనే ఉన్నారు, మంత్రి గారు కూడా ఉన్నారు, ఎదర రైతు సదస్సు జరగబోతోంది నర్సాపూర్లో, మీ పెట్టిచ్చేయండి కాటి, మేము తీసుకెళ్ళిపోతాం క్యాంప్ ఆఫీస్కి, మీరు ఇదే రైల్లో వెళ్ళిపోండి కలెక్టర్ గారితోటి, మీరు అక్కడ శిక్షణ పూర్తి చేయాలన్నారు. అసలు కిందకి దిగలేదు. ఆ రైలు పెట్టిలోనే కలెక్టర్ గారికి నమస్కారం పెట్టారు. నమస్కారం పెట్టిన ఆయన రెండు రోజుల తర్వాత మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అంత ఐఏఎస్ చదువుకుని అసిస్టెంట్ కలెక్టర్గా జాయిన్ అయినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారిని పిలిచి సుబ్రహ్మణ్యం గారు అన్న కలెక్టరు, నువ్వు అసిస్టెంట్ కలెక్టర్గా ఎందుకు వచ్చావో తెలుసా, పని నేర్చుకోవడానికి వచ్చావు. నువ్వు నిజంగా పని నేర్చుకోవాలి అంటే ఎక్కడో బంగళాలో ఉంటాను అంటే పని రాదు. ఈ కలెక్టర్ బంగళా వెనక అతల రెండు క్వార్టర్స్ ఉన్నాయి, ఓ క్వార్టర్లో నువ్వు ఉండి పని నేర్చుకుంటానంటే మంచిది, కాదంటావా నీ ఇష్టం బంగళాలో ఉండన్నారు. ఆయన వెనక్కి వెళ్ళి చూశారు, అది సేవకులు ఉండేటటువంటి క్వార్టర్, అక్కడ ఏం లేవు, ఒక్క పడక కుర్చీ, ఓ కుర్చీ, ఓ మంచం, ఏదైనా వండుకుంటానంటే ఓ పొయ్యి. ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అసిస్టెంట్ కలెక్టర్కి. కలెక్టర్ గారి మనసు నొచ్చుకుంటుందేమోనని అలాగే ఉంటానండి అని చెప్పి వెళ్ళి పడక కుర్చీలో పడుకున్నారు. జర 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 చప్పుడైంది. ఏమిటా అని చూసేటప్పటికి ఆయన కుర్చీ కింద నుంచి పెద్ద పాము వెళ్ళిపోతుంది. అసలు ఆయన ఇంకా ఎప్పుడు ఆఫీసులో పనిచేయలేదు. ఇంత పెద్ద ఫైళ్ల మూట తీసుకొచ్చి ప్యూన్ అక్కడ పెట్టి కలెక్టర్ గారు ఈ ఫైళ్లు చూసి మిమ్మల్ని కామెంట్స్ రాయమన్నారన్నారు. రాత్రి రాత్రి అలా కామెంట్స్ రాశారు. ఒక వారంలో అసిస్టెంట్ కలెక్టర్గా ఆయన ఏం పనులు చేశారో వ్రాసి కలెక్టర్ గారికి పంపిస్తే ఈయన 5 వాల్యూమ్స్ రాస్తే 6 వాల్యూమ్స్ రిప్లై వచ్చేది, నువ్వు ఇంకా ఇంత పని చెయ్యాల్సి ఉంటుందని. ఆఖరికి ఎంత కష్టపడ్డారంటే ఆయన నర్సపూర్ వెళ్ళవలసి వస్తే ముందు రోజు తహసీల్దార్ ఫోన్ చేసి రేపు జీప్ వస్తుంది మిమ్మల్ని అందరిలో తీసుకెడతారన్నారు. మరునాడు పొద్దున్నే తహసీల్దార్ ఫోన్ చేసి మీరేమనుకోకండి, కారణాంతరాల వల్ల జీప్ రావట్లేదు, మీరు బస్సులో వెళ్ళి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని నర్సాపూర్లో అసిస్టెంట్ కలెక్టర్గా మీ విధులు మీరు నిర్వర్తించండి అన్నారు. ఒక స్థితిలో ప్రసాద్ గారికి అనుమానం వచ్చింది, కలెక్టర్ గారే నాకు వాహనం రాకుండా ఎవరూ అధికారులు నన్ను గౌరవించకుండా అడ్డుపడుతున్నారు అని. ఏ అధికారి ఆయనని గౌరవించడానికి వీల్లేదు, ఏ గవర్నమెంట్ వెహికల్ ఆయనకి ప్రొవైడ్ చేయడానికి వీల్లేదు. కేవలం బస్సుల్లో వెళ్ళి ఉద్యోగం చేసి వస్తుండేవారు, ఆ చిన్న గదిలో పడుకుంటుండేవారు, రాత్రి బవళ్ళు పని. సుబ్రహ్మణ్యం గారు కలెక్టర్ గారు తాను బయలుదేరి వెడుతూ కనీసం కారులో పివిఆర్కే ప్రసాద్ గారిని ఎక్కించుకునేవారు కూడా కాదు, ఆయనే వెళ్ళిపోయేవారు, ప్రసాద్ గారి కింద ఉండిపోయేవారు, ఆయన బస్సులో వెడుతుండేవారు. ఎన్నో మాటలు నొచ్చుకున్నారు, అరే కలెక్టర్ గారు నన్ను ఎందుకు ఇలా చూస్తారు, ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అని ఎంత బాధపడ్డారో. ఆఖరికి ఎంత నైరాశ్యం వచ్చేదో ఒక్కొక్కప్పుడు. ఒకనకొకప్పుడు కలుసుకుంటే తన బ్యాచ్మేట్స్ అర్జున్ రావు గారు వాళ్ళు మమ్మల్ని కలెక్టర్ గారు సొంత సోదరుల్లా చూసుకుంటున్నారని చెప్తే ఈ బాధ మరింత ద్విగుణీకృతమైంది. 6 నెలలు అయిపోయింది. ఓ రోజున కలెక్టర్ గారు పిలిచారు, దా నాతో ఎక్కు కారులో అన్నారు, కారు ఎక్కించుకున్నారు. ఆ రోజు నుంచి నెత్తి మీద పెట్టుకు చూసుకునేవారు. ఒక రోజున అనుమానం వచ్చి ప్రసాద్ గారు అడిగారు, మీరు 6 నెలలు నన్ను ఎందుకంత దూరంగా ఉంచారు, ఎందుకంత శ్రమ పెట్టారు అని. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు అన్నారు, ప్రసాద్ నీ జీవితంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వేమైనా నేర్చుకుంటే ఇప్పుడే, ఒకసారి కలెక్టర్ గారి కారులో అసిస్టెంట్ కలెక్టర్గా నువ్వు కిందకి దిగితే చాలామంది నీతో మాట్లాడరు, సామాన్యమైన రైతులు పేద ప్రజలు అసలు నీతో మాట్లాడడానికి ఇష్టపడరు, ఐఏఎస్ ఆఫీసరు అసిస్టెంట్ కలెక్టరు అనేటప్పటికీ వాళ్ళకి భయం, నీ దగ్గరికి వచ్చి చెప్పరు, నువ్వు సామాన్యుడిలా కింద నుంచి పని చేయడం అనేటటువంటిది ఎప్పటికీ నేర్చుకోలేవు, నీకు ఏదైనా విషయం తెలియకపోతే ఇది నాకు తెలియదు అని చెప్పలేవు,
తెలియని విషయాన్ని చెయ్యలేవు, ఎంత బాధపడతావు అని ఆనాడు సుబ్రహ్మణ్యం గారు చెప్పి, 6 నెలలు ఇలా నువ్వు పని నేర్చుకున్నావు కాబట్టి ఇవాళ నువ్వు పని చెయ్యలేని డిపార్ట్మెంట్ లేదు, నీకు తెలియని విషయం లేదు, అంత కష్టపడ్డావు, ఇప్పుడు నాతో సమానంగా రా, నాతో కలిసి భోజనం చెయ్యి, నువ్వు కూడా ఫైల్స్ చూడు, నాకు పరమ సంతోషం, నువ్వు ఇలా పని నేర్చుకుంటే తప్ప వృద్ధిలోకి రావని, ఈ సమయం దాటిపోతే ఇక నీకు పని నేర్చుకునే అవకాశం లేదని, నిన్ను కష్టపెట్టాను తప్ప ప్రసాద్ నిన్ను బాధ పెట్టాలని కాదు, నువ్వు నేను పెట్టినటువంటి ఆ పరీక్షను ఎదుర్కొని ఇంత గొప్ప అధికారి అయ్యావు, నాకెంత సంతోషంగానో ఉందన్నారు.